స్వచ్ఛతలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్లపోట్లపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత గ్రామాలు అభివృద్ధి వైపుగా దూసుకుపోతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల కోసం 330 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఆయన అన్నారు. ఆయన వెంట ఉన్నత అధికారులు ఉన్నారు. మంచి చూశాను, విసిల్ ఉంది. ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి విసిల్ కొడితే ఇల్లు వాళ్ళు వచ్చి ఏమి ఆ రోజుకి ఏమి చెత్త చెదారం ఉంది ఆ ట్రాక్టర్లో పెట్టిస్తారు. ఇది ఎంత పెద్ద పని ఇది. దీనివల్ల మొత్తం తెలంగాణ ఎట్లా తయారవుతుంది, ఎవరికి ఏ రకాల జబ్బు రాదు. ఈరోజు కాదు, మూడు నాలుగు విడత జరిగితే ఇట్లా అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మీ సర్పంచ్ గారు చాలా ఇమోషనల్గా మాట్లాడారు, ఎందుకంటే ఎంత కష్టపడి ఆయన పని చేస్తారో దానివల్ల మనకి తెలుస్తుంది. బట్ ప్రతి ఊళ్ళో ఆయనలాగా సర్పంచ్ రాఘవేంద్ర రెడ్డి లాగా ఉంటారు మనకి తెలియదు. అందుకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోండి. ఏం చేశారు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టారు వాళ్ళ పని. అంటే ఇప్పుడు అడిషనల్ పిసిసిఎఫ్ గారు మీ ఊరికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వచ్చారు. వాళ్ళు సడన్గా ఏ ఊరికి పోతారు, అక్కడ వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఉంది, ఎట్లా ఇంత ఉంది, శుభ్రత ఎట్లా ఉంది, చెట్టు నాటేది ఎంత సర్వైవల్ ఉంది, అక్కడ శ్మశాన వాటిక చేశారు, బ్యాకుడ్ తాము చేశారు చేయలేరు, అన్నీ చూస్తారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎవరు కొద్దిగా డల్గా కూడా ఉన్నారు, అంత యాక్టివ్గా లేరు సర్పంచ్, వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. ఈసారి ఇంకా నిన్న ఫస్ట్ నాడు కూడా మీరు ఆలోచించండి, ఫస్ట్ నాడు ఎట్లా అందరు ఎట్లా ఉంటారు, పార్టీ ఉంటారు ఎస్ఆర్. ఫస్ట్ నాడు కూడా సీఎం గారు మనకి పిలిచారు, పిలిచి మాట్లాడారు. ఈసారి ఒక పెద్ద కార్యక్రమం, మీరు చదువు ఉంటారు పేపర్లు కొంతమంది, ఒక పెద్ద కార్యక్రమం పెడతారు పెట్టారు. దాని పేరేం పెట్టారు, ఈచ్ వన్ టీచ్ వన్. ఎందుకు, ఈరోజు మొత్తం దేశంలో కంట్రీలో తెలంగాణ కొద్దిగా బ్యాక్లో చెప్పు ఏం చెప్పారు, మనకి చాలా సిగ్గుగా ఉంది. ఎందుకు సిగ్గుగా ఉంది, అక్షరాస్యతలో మన పై నుండి కాదు కింద నుండి 4వ స్థానంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాను, 4. ఏ ఊరు కింద ఉన్నారు మనతో కింద, మన ఇద్దరు సొంత ఊరు. ఏ ఊరు నాకు చెప్పు, బీహార్, జార్ఖండ్, ఇంకొకటి రాజస్థాన్. ఈ మూడు ఊరు తప్ప, మూడు రాష్ట్రం తప్ప 4 అంటే తెలంగాణ. ఇది మనకి చాలా ఒక ఏమంటారు, నచ్చలాగా ఉంది. ఏం చేయాలి, ఇప్పటి నుండి మన రాష్ట్రం 4వ స్థానంలో కాదు పైలో రావాలి. ఈరోజు మనం ఏమనుకున్నాను, మన జేపీఎస్ ఉన్నారు పంచాయతీ సెక్రటరీ, ఎక్కడ వాడు శ్రీనివాస్, వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా సర్పంచ్ గారు అదేవిధంగా ఎవరు అందరూ ఈ రోడ్డు పక్కన ఇక్కడ ఖాళీ స్థలంలో మంచిగా చెట్లు అన్నీ పెట్టండి, దానికి కాపాడండి. అండ్ సీ దట్ ఎవ్రీ విలేజ్ అందరూ చాలా బాగా, అందరూ దీంట్లో బాగా అవ్వాలి. మీ శ్మశాన పాటుగా బ్యాకుంటాం, అది కూడా బాగా చేయండి. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సర్పంచ్, తర్వాత మీ అందరికీ, ఆల్ ది వార్డ్ మెంబర్స్, అండ్ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి కలెక్టర్ గారికి, తర్వాత మనతోటి ఇంకా కూడా మన గ్రామం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ పల్లె ప్రగతి అన్న కార్యక్రమము
దీనివల్లనే మన రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి మన అందరం కూడా చేసుకోవాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. పల్లెప్రతి 1వ విడతలో ఏమేమి మేలు జరిగినాయని మీ అందరూ మీ కళ్ళతో చూశారు. అలాగే 2వ విడత కార్యక్రమం ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటప్పుడు ఇంకా మంచిగా మన గ్రామ పంచాయతీని చేసుకుందాం, ఇంకా చాలా మందికి మనం ఆదర్శంగా నిలుస్తాం. అలాగే మనం ఏమేమి కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా అందరం కూడా చేసుకుందాం. గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి పనిచేసుకుందాం, అందరం కూడా సమాధానం చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. సార్ మా అందరికి చాలా సంతోషం సార్, మీ అందరం కూడా ఇక్కడ ఈరోజు ఈ చిన్న గ్రామానికి మీరందరూ కూడా వచ్చేది, ఎందుకంటే ఇది ఎక్కడైనా సరే చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు కూడా చాలా మోటివేషన్ గా ఉంటది. గ్రామ సభలు ప్రదేశ పడవలసిందిగా కోరుతున్నాను.